హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్నైపర్ సర్వైటీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓపీ అంటే ఓపీ వచ్చేసింది M1887 గోల్డెన్ గ్లారీ అయితే ఈవెంట్ అయితే తీసుకొచ్చాడు. మొత్తం ఈ వీడియోస్ చూసాకనే మీరైతే స్పిన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇంత క్లియర్ చెప్తున్నానని మీకే అర్థమవుతుంది. వీడు ఈ ఫెస్టివల్ రోజు తెచ్చేసి సుఖీ భవ అనిపించాడు. నా దగ్గర అయితే సూపర్గా అనిపించింది. సుఖీ భవ అని కన్ఫామ్ దింపాడు. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మర్చిపోకండి. అయితే ఒక లైక్, మీకు వీడియో నచ్చితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్కి గిట్లా షేర్ చేయండి వీడియో నుంచి. ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో వ్యూస్ అనేది కొంచెం వరకు మేబీ పెరుగుతాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకైతే ఐపీఎల్ సంబంధించిన ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సిఎస్కే 2021 ఛాంపియన్స్ ఆఫ్ సిఎస్కే టీమ్ ఓపెన్ లెవెల్లో ఆడారు. కంగ్రాచులేషన్స్ మహిబాయి. ఎప్పుడైతే స్పిన్ చేస్తాను, ఆల్రెడీ స్పిన్ చేశాను. ఇప్పుడు 90 డైమండ్స్తోనైతే స్పిన్ చేస్తున్నాను. చూడండి మన అదృష్టం ఎలా ఉందంటే, స్కైలర్ క్యారెక్టర్ది క్రెడిట్స్ అయితే ఇచ్చాడు. దగదగ అయితే మెరుస్తుంది క్యారెక్టర్ అయితే ఓపెన్ లెవెల్లో కానీ. ఓహో మై గాడ్, ఓహో థ్యాంక్ యూ. ఓకే మనకైతే ఒకటైతే వచ్చేసింది, టోకెన్ అయితే వచ్చేసింది. ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. ఓకే బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చాడు. అమ్మ బాబాయ్ స్కైలర్ క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చాడు బాబాయ్. గైస్ మీరు మర్చిపోకుండా అయితే ఛానల్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ని ఇట్లా ఇన్వైట్. ఓపీ లెవెల్ రా బాబాయ్. సెకండ్కి ఇట్లా వచ్చేసింది, సెకండ్ స్పిన్ అయితే చేసేసాం. మళ్ళీ సెకండ్ టోకెన్ వచ్చేసింది. సారీ మళ్ళీ అయితే బాషిట్ అసలు రాదు. పక్కన ఉన్నా ఇట్లా రాదు చూసారా, వాడేదో లెఫ్ట్ సైడ్ తీస్తాడు. కానీ వీడు పెద్ద మోసం బాబాయ్, గెరన బాబాయ్ మోసపూరితంగా ఆడతాడు. అట్లా యూట్యూబ్ వాడికి ఇట్లా మోసం చేస్తున్నాడు. ఎందుకంటే వ్యూస్ ఇట్లా రావట్లేదు ఛానల్కి. ఆ అమ్మ బాబాయ్ థర్డ్ టోకెన్కి ఇట్లా వచ్చేసింది. అబ్బా దీని రో టోకెన్ యూట్యూబ్ బాబాయ్ని తిట్టే మడే ఇచ్చేశాడు అమ్మ బాబాయ్. ఓకే ఓకే మళ్ళీ అయితే తిప్పుతున్నాను ఒకసారి చూడండి. మళ్ళీ 90 డైమండ్స్ రాలు రాదు. నా దగ్గర డైమండ్స్ మొత్తం ఖాళీ చేస్తున్నారా బాబాయ్, ఏంట్రా బాబాయ్ ఇది. ఇప్పుడైతే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలన్నా మీ ఓపీ లెవెల్లో సపోర్ట్ ఇవ్వండి. ఈ చిన్న ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. లైక్ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇద్దామనుకుంటున్నా. ఎవరైతే న్యూ క్రియేటర్స్ ఉంటారో, అంటే ఎవరైతే న్యూగా ఛానల్స్ పెట్టాలనుకున్నా వాళ్ళకైతే ఒక క్లియర్గా చెప్తున్నాను, యూట్యూబ్ నుంచి అయితే పెద్ద రెవెన్యూ అయితే రాదు. ఒకటే క్లియర్గా చెప్తున్నాను, ఈ వీడియో చేయడానికి అట్లా స్పిన్ చేస్తూ ఈ టాపిక్ అయితే చెప్తాను. ఏదైనా సరే మీకు అడ్వైజెస్ కావాలంటే నా నుంచి అయితే ఉంటుంది. పక్క ఇన్స్టాగ్రామ్ స్నైపర్ ఎస్ఆర్ వైటీ అని ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. నేను పూర్తిగా అయితే అక్కడ మీరు ఏం చేయాలి, ఎటువంటి తప్పులు చేస్తున్నారు అనేది నేనైతే అక్కడ క్లియర్గా చెప్తా. మళ్ళీ స్పిన్ చేశాను 20 డైమండ్స్తో రాలేదు. ఇప్పుడు 90 డైమండ్స్తో స్పిన్ చేస్తున్నా చూడండి ఒకసారి. పూర్తిగా చెప్పాలంటే ఏ ఈవెంట్ కొత్త ఈవెంట్ వచ్చిందో అది మనం స్పిన్ చేస్తుంటే వాడు ఎట్లాగన్నా మోసం చేయాలి. ఈ తుపేల్ గన్ను కోసం ఇది ఫ్రీ ఫైర్ కాదు, లవడల ఫైర్ అని చెప్పాలి. వాడు నేమ్ అయితే తప్పు పెట్టాడు, మర్చిపోయాడేమో. మన తెలుగులో ఎట్లా ఉంటుందంటే లవడల ఫైర్ అని పెడతాడు. అమ్మ బాబాయ్ వీని తిట్టుంటేనే మంచి ఇస్తున్నాడు ఏంటి ఫ్రీ ఫైర్ బాబాయ్, చూసారా. ఇంకోటి గైస్, ఎవరైనా సరే ఒక్కసారి నిన్న వీడియోలో చెప్పాను కదా ఫ్రీ డైమండ్స్ అయితే వస్తున్నాయని, కన్ఫామ్గా ఎవ్రీడే అయితే చెక్ చేసుకోండి. అందులో పక్క అయితే ఆఫర్స్ వస్తాయి, వేరైతే క్లెయిమ్ చేసుకోవాలి మర్చిపోకుండా. నాకు వస్తున్నాయి గైస్, నేను చెప్పాలంటే నాకు ఒక అప్ టు ఒక నేను ఒక 30 డేస్ నుంచి నేను డైమండ్స్ రికవర్ చేసుకున్నాను. నేను మంత్లీ పాస్ లేదా లేక ముందుకి ఇట్లా నేను రిడీమ్ చేసుకున్నాను. మీకు రావట్లేదు అదేంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నీకు ప్రూఫ్ తీసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈ వీడియోలో ఆ టాపిక్ ఎందుకని. సరే లైట్ తీసుకుందాం, చూద్దాం మళ్ళీ ఒకసారి అయితే స్పిన్ చేస్తున్నాను చూడండి. బాబాయ్ మోసం చేస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ స్పిన్ చేద్దాం.
షిట్ బాబాయ్ ఫ్రీ ఫైర్ బాబాయ్. ప్రతిసారి ఈ M1887 కార్కి నాకు తల తిక్కరేస్తుంది, ఎందుకంటే M1887 లాస్ట్ ర్యాపర్ విష్ ఈవెంట్ స్పిన్ చేసిన అసలు ఎన్ని డైమండ్స్ ఫేస్ చేసేయనంటే ఆ ర్యాపర్ విష్ ఈవెంట్కి ఇట్లా దగ్గర దగ్గర ఒక 3700 డైమండ్స్ స్పిన్ చేసా, అది రాలేదు. బాబాయ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇట్లా దగ్గరలో ఒక 2300 డైమండ్స్ ఇందులోకి ఇట్లా స్పిన్ చేస్తున్నా చూడండి. 2300 బిట్వీన్ ఉండలే, నేను చూడలేదు మొత్తానికి అయితే. ఇప్పుడు మళ్ళీ తిప్పుతున్నాను చూడండి, ఇందులో క్లైమ్ చేసేసి గ్లాస్ అయితే తీద్దాం. ఈ గన్ కింద ఒక రోజు ఇచ్చినా బాగుంటుండే. వీడైతే మోసం చేశారు ఎంత చాట, టాపప్ చాట పోల్తే పబ్లిక్. ఓకే 562 డైమండ్స్ ఉన్నాయి. మళ్ళీ అయితే స్పిన్ చేసిన క్యారెక్టర్స్ క్రెడిట్స్ ఇచ్చాడు క్లియర్గా. మళ్ళీ స్పిన్ చేస్తున్నాను, షట్ బాబాయ్ షట్ నన్ను మోసం చేశాడు బాబాయ్, నన్ను మోసం చేస్తావు బాబాయ్. నీ మీద రివెంజ్ అయితే పక్కా తీసుకుంటా, నేను ఏదో రోజు అయితే పక్కా తీసుకుంటా. ట్రిక్స్ అయితే యూజ్ చేస్తావు బాబాయ్ నీ మీద కన్ఫామ్గా. ఇంకా చెప్పాలంటే గైస్, ఈ వీడియోకి నేను ఏమనుకుంటున్నానంటే ఒక వాల్యుబుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి, ఒక లైక్స్ కొట్టేసేయండి, ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఇంకో విషయం గైస్, లైవ్ ఆఫ్టర్నూన్ చేయాలా ఈవినింగ్ చేయాలా ఒక్కసారి అయితే చెప్పేశాను మీరు. మేబీ ఇంకా 20 తర్వాత అయితే మీకు స్కూల్స్ మళ్ళీ ఓపెన్, స్కూల్స్ కాలేజీ ఓపెన్ కాబట్టి నేనైతే మీ నుంచే వీడియోస్ అప్లోడ్ చేయమంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా, లేకపోతే మీరు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తాను గైస్. చూసారా మళ్ళీ మిస్ అయిపోయింది, మళ్ళీ మిస్ చేశాడు మన బాబాయ్ అయితే గరేనా బాబాయ్. పూర్తిగా నా దగ్గర 2300 డైమండ్స్ని అయితే మొత్తానికి మోసం చేశాడు. క్లియర్ కట్గా చెప్తున్నాను బాబాయ్ నన్ను మోసం చేయడానికి ఈవెంట్లు ఫ్రీ ఫైర్ ఈవెంట్లు తీసుకొని వస్తున్నాడని నాకు క్లియర్గా అర్థమైంది. మనం లాస్ట్ 3 మంత్స్ నుంచి ఏ ఒక్క ఈవెంట్ని మిస్ కాకుండా స్పిన్ చేస్తున్నాను. ఇక పై నుంచి ఎటువంటి వచ్చినా సరే ఈవెంట్స్ అనేది ఇంకా టాప్ ఆఫ్ స్పిన్ చెయ్యను. క్లియర్, ఇది క్లియర్ కట్గా చెప్తున్నాను. ఏదైతే నాకు ఈవెంట్ వస్తుంది దానికి మంచి ఐటమ్ స్పిన్ చెయ్యండి అని చెప్తాను, నేను కన్ఫామ్గా అయితే స్పిన్ చేస్తాను. మీ వాల్యుబుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి కన్ఫామ్గా. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క ఈవెంట్ స్పిన్ చేస్తున్నా కానీ లక్ అనేది రావట్లేదు. మీకు ఇట్లా ఆల్మోస్ట్ ఏం గివ్ అప్ ఇట్లా ఇవ్వట్లేదు. ఓకే కంగ్రాచులేషన్స్, మనం అయితే కలెక్ట్ చేస్తున్నాం. బండిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేల్ బండిల్ క్లైమ్ చేద్దాం ఒకసారి. ఇవన్నీ ఇచ్చాడు బండిల్స్, ఆయన ఇచ్చాడు కనీసం. ఆయన ఇవ్వకుండా పోతే నా పరిస్థితి ఇంకా నాగినట్టే. నాకిచ్చాడే కరేన బాబాయ్, నాకిచ్చాడే. ఓకే చూసారా ఎంత దగ్గర మెరిపిస్తున్నాడు గైస్. ఇది వీడియో గైస్, ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే వస్తాయి. ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. భారత్ మాతాకి జై, వందే మాతరం, మాతృదేవ భవ, లవ్ యూ ఆల్, లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్.